తిప్పతీగ పల్లెల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. పట్టణ శివారులోనూ రోడ్ల పక్కన పొదల్లో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తిప్పతీగను అమృత గుడూచి అని పిలుస్తూ ఉంటారు. తిప్పతీగను చాలామంది ఏదో పనికిరానిదిగా అనుకుంటూ ఉంటుంటారు. కానీ తమలపాకు రూపంలో చిన్నగా ఉండే ఈ ఆకులో విశేషమైనటువంటి వైద్య గుణాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతూ ఉన్నారు. ఈ విషయం చాలామందికి తెలిసి ఉండదు అని చెప్పని అనుకుంటూ ఉన్నాం. అలాంటి తిప్పతీగ గురించి ఓ శీర్షికలో వచ్చిన అధ్యయనం చర్చకు దారితీస్తుంది. ఆ అధ్యయనం అందరినీ ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది కూడా. తిప్పతీగ వాడటం వల్ల కాలేయం దెబ్బతింటుంది అంటూ జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ హెపటాలజీలో ఓ అధ్యయనం ప్రచురించారు. దాని ఆధారంగా పత్రికల్లో అనేక రకాలుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. ఆ వార్తలను ఆయుష్ శాఖ ఖండించింది కూడా. తిప్పతీగ వాడటం వల్ల కాలేయానికి ఎటువంటి సమస్య ఉండదని ఆయుష్ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. తిప్పతీగ వాడటం వల్ల ముంబైలో ఉన్నటువంటి 6 రోగుల యొక్క కాలేయాలు దెబ్బతిన్నాయి అని చెప్పనంటూ సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక దీనిపై స్పందించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ వార్తలను కొట్టిపడేసింది. ఈ వార్తలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి అని చెప్పనని అన్నది. తిప్పతీగ తినడం వల్ల కాలేయం దెబ్బతిన్నది అని అనడానికి సరైన ఆధారాలు లేకుండా ప్రచురించారు అన్నది పేర్కొన్నది. ఆ అధ్యయనం వార్తలు నిరాధారమని స్పష్టం చేసింది ఆయుష్ మంత్రిత్వ శాఖ. అంతేకాదు, తిప్పతీగ లాంటి మూలికలు కాలేయం సక్రమంగా పనిచేయటంలో దోహదం చేస్తాయని గతంలో జరిగిన పరిశోధనలు కూడా వెల్లడించాయి అని ఆయుష్ మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. కేవలం తిప్పతీగపై మాత్రమే ఈ అంశంపై 169కి పైగా పరిశోధనలు జరిగాయని, ఇవన్నీ ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయని అంటూ ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగించే తిప్పతీగపై వందలాది పరిశోధనలు జరిగాయని కూడా తెలిపింది. కాలేయం సక్రమంగా పనిచేసేలా చూసే గుణాలను తిప్పతీగ కలిగి ఉందని, దీనివల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తిప్పతీగ వినియోగంపై నిర్వహించిన అధ్యయనాలు సరైన పద్ధతిలో జరగలేదని ఆయుష్ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ఫలితాలను కూడా క్రమ పద్ధతిలో పొందుపరచలేదన్నది వాస్తవం. ఎంతో కాలం నుంచి ఆయుర్వేద వైద్య విధానంలో తిప్పతీగను వినియోగిస్తూ ఉన్నారని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాలేయాన్ని తిప్పతీగ దెబ్బతీస్తుందన్న ప్రచారం సాంప్రదాయ భారతీయ వైద్య విధానంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఎక్కువగా ఉంది అని అంటూ ఆయుష్ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో తిప్పతీగ గురించి తెలుసుకోవాలని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. తిప్పతీగ ఆకులను బాగా నూరి గోలికాయ అంత ఉండలు చేసి 10 పాటు ఉదయం సాయంత్రం తీసుకుంటే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుందని ఆయుర్వేద డాక్టర్లు డంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఈ ఔషధాన్ని తీసుకుంటే జ్వరం కూడా రాదని, వచ్చినా త్వరగా తగ్గిపోతుందని అంటున్నారు. ఆయుర్వేద శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం తిప్పతీగ ఆకులను సెంసమినివటి అనే పేరుతో మందులుగా తయారు చేసి అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు వివరిస్తున్నారు. తిప్పతీగ ఆకుల్లోనే కాదు, కాడల్లోనూ వైద్య గుణాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. కిడ్నీకి సంబంధించిన జబ్బులు, మధుమేహంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఉపయోగించవచ్చు ఈ తిప్పతీగని అని డాక్టర్లు చెబుతున్నారు. ఈ తిప్పతీగకు మరణం ఉండదు. వేర్లు తెంచేసినా సరే పైనున్న తీగలు అల్లుకుంటూనే ఉంటాయి. చెట్లు, గోడలు, విద్యుత్ తీగలు ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇవి పాకుతూ పోతూ ఉంటాయి. వీటికి మరణం ఉండదు. సో మీరందరూ తిప్పతీగ మీకు అందుబాటులో ఉంటే ఒక కొన్ని ఆకులను తీసుకొని చిన్న సైజు గోళీలు లాంటివి తయారు చేసుకొని 10 పాటు పొద్దునొకటి సాయంత్రం ఒకటి మీరు గనక తీసుకుంటే ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో, ఇటువంటి కరోనా సిచ్యువేషన్లో మీ బాడీలోకి రోగ నిరోధక శక్తిని న్యాచురల్గా పంపించగలిగేటువంటి సాధనం, ఒక ఇంధనం ఏదైతే ఉందో అదే తిప్పతీగ. కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి తిప్పతీగ వలన కాలేయ సమస్యలు వస్తున్నాయి అని చెప్పన్న వార్త పచ్చి అబద్ధమన్నది మీరు తెలుసుకోవాలి.